హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్ ఎవరికే అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అట్లాగే శివ బాగా ఆడుతున్నాడు కదా, మరి ఎందుకు ఓటింగ్ పెరగట్లేదు? స్టార్టింగ్ అయితే జమ్ము లేచింది, ఫస్ట్ ఒకటి రెండు వారాల్లోనే జమ్ ర్యాకెట్లో దూసుకుపోయాడు. ఇంక అలా స్థిరపడిపోయింది ఓటు బ్యాంక్, పెరగట్లా. ఆడుతున్నాడా అంటే బాగా ఆడుతున్నాడు, రోజు కంటెంట్ క్రియేట్ అవుతుంది, షో ఆయన చుట్టూ తిరుగుతుంది, మరి ఓటింగ్ ఎందుకు పెరగట్లా? ఇది కూడా చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. ఇవన్నీ చెప్పుకుందాం. ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ 10 మందిలో ప్రస్తుతానికైతే శ్రవంతి ఎక్కువ డేంజర్ జోన్లో ఉంది. లీస్ట్లో అయితే ప్రస్తుతానికి శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ ముగిసే సమయానికి శ్రవంతి ఎక్కువ, 10 మందిలో చూసుకుంటే అతి తక్కువ ఓట్లు పడి ఎక్కువ డేంజర్ జోన్ దిశగా, ఎలిమినేషన్ దిశగా ఆవిడైతే కనిపిస్తుంది. ఆ అమ్మాయి తర్వాత ఎవరు ఉన్నారంటే ముమైత్ ఖాన్ అయితే ఉంది. వీళ్ళిద్దరి మధ్య తేడా కూడా పెద్దగా లేదు, కేవలం 100లో, అది కూడా 100లో కూడా ఎక్కువ, 800 అట్ట కూడా కాదు, కేవలం 100, 150, 200 మాదిరిగానే స్వల్ప ఆధిక్యత అయితే ఇద్దరి మధ్య కనిపిస్తుంది, వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే మరి వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే సింగిల్ ఎలిమినేషన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శ్రవంతియే ఎలిమినేట్ అయిపోయే అవకాశాలే 90% కనిపిస్తుంది. అట్లాగే ముమైత్ ఖాన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కనుక, రీఎంట్రీ ఇచ్చింది కనుక, ఇప్పుడు వల్ల శ్రవంతి వర్సెస్ ముమైత్ ఖాన్ కంపేర్ చేసుకుంటే ముమైత్ వల్ల అంతో ఎంతో గొడవలో, పంచాయతీలో, ఇష్యూలో ఏదో ఒకటి రేజ్ అయ్యింది, షో మీద హైప్ క్రియేట్ అవుద్ది అనే యాంగిల్లో ఒకవేళ ఆ బిగ్ బాస్ టీం ఆలోచించినా సరే ముమైత్ ఖాన్ ఉంచేదానికి అవకాశం ఉంది. శ్రవంతిని పంపించేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయని అనిపిస్తుంది. సో పైగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేటప్పుడు కూడా కొన్ని ఉంటాయి కదా, మాట్లాడుకుని కూడా వస్తారు కదా, మరి అలాంటప్పుడు రిక్వెస్ట్లు కూడా చేసుకుంటారు అనుకోండి, ఓట్ల పరంగానే చూస్తారు, అంతిమంగా రిక్వెస్ట్లు చేసుకున్నా కాదు కానీ. సో వైల్డ్ కార్డ్ కాబట్టి ఒక 2 వారాలు ఉంచితే చూద్దామని మాదిరిగా ఉంచుతారేమో అనిపిస్తుంది. మరి ఉంటే ఆ రకంగా బయటపడితే ముమైత్ ఖాన్ అయితే కొద్దిగా ఓట్లతో గట్టెక్కిపోవచ్చు గాండం, లేదు అటు ఇటుగా ఉంది కదా మరేందుకు పంపించేద్దాం అనుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కువ శాతం అయితే శ్రవంతికి ఉంది. ఇక డబుల్ ఎలిమినేషన్ అయితే శ్రవంతితో పాటు తర్వాత వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారనుకున్నాం కదా, వీళ్ళ తర్వాత ఎవరు ఉన్నారంటే అశు అండ్ నటరాజ్ మాస్టర్ కూడా ఉన్నారు. వీళ్ళ మధ్య కూడా పెద్దగా వ్యత్యాసం, ఇద్దరు హోరాహోరీగా ఉన్నారు, నువ్వు నేనండి మాదిరిగా. సో వీళ్ళిద్దరిని దాటుకొని వచ్చి మళ్ళీ డబుల్ ఎలిమినేషన్లో ఎవరిని పంపించాలనుకుంటే నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా, అశు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. వాళ్ళ మధ్య కూడా ఓటింగ్ అయితే ఫైనల్ డే ముగిసే సమయానికి కరెక్ట్గా చెప్పాలంటే 5 to 6 దాటుతున్నా, కొన్ని దగ్గరలో నిన్న ఉదయం వరకు చూసుకున్న 7% వరకు అనిపించినా పర్ఫెక్ట్గా ఇంకా ఎక్కువ అన్ని అన్అఫీషియల్ పోల్స్ అన్నింటిలో కూడా ఫైనల్గా చూస్తే ఎంత ఉంది రేషియో అని చూసుకుంటే, ఓటింగ్ పర్సంటేజ్లు ఎంత ఉన్నాయని చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో డబుల్ ఎలిమినేషన్ అయితే శ్రవంతి ముమైత్ వాళ్ళతో పాటు నటరాజు కానీ అశోక్ కానీ ఎవరైనా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. శ్రవంతితో పాటు వీళ్ళిద్దరిలో ఎవరు జత కట్టినా బయటకు వచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం శ్రవంతి ఎక్కువ, లేదంటే ముమైత్, డబుల్ అయితే వాళ్ళిద్దరిలో ఒకరితో పాటు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జత కట్టే అవకాశం కూడా ఉంది. ఇక తర్వాత అజయ్, మిత్ర, మహేష్ వెట్ట, హమీద వీళ్ళందరూ కూడా 6 to 7% మధ్య ఓటింగ్తో కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళ నలుగురు కూడా 6 to 7% అట్లాగే ఉన్నారు. ఇంకా 7 దాటడం కూడా కష్టమైన మాదిరిగా ఒకే లైన్లో వెళ్తున్నారు, అంతే. పెద్దగా ఎవరికి పెరగట్లేదు, తగ్గట్లేదు, పెద్దగా ప్రభావం కూడా ఎవరు చూపట్లేదు కదా. ఆటలో చూసుకుంటే తమ మార్క్ ఇది అని సెట్ చేసేది కానీ, ఆకట్టుకున్నది కానీ, కంటెంట్ క్రియేట్ చేసుకోవడంలో కానీ ఎవరు పెద్దగా తమ మార్క్ అయితే చూపించట్లా, తమ కష్టాన్ని కష్టపడుతున్నారు కానీ దాన్ని హైలైట్ చేసుకోవడం కానీ, తమకు అన్యాయం జరిగిందనేటప్పుడు వాయిస్ రేజ్ చేయడం కానీ అట్లా కూడా కొద్దిగా లో వాయిస్ కనిపిస్తుంది తప్ప ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి ఖచ్చితంగా ఈ కంటెస్టెంట్ ఉండాలి, ఈ కంటెస్టెంట్కి అన్యాయం జరిగింది, ఈ వీళ్ళు ఉండాల్సిందే, ఓటు వేయాల్సిందే, అంత కనెక్టివిటీ అయితే తెచ్చుకోలేకపోతున్నారు ప్రధానంగా హమీద కానీ, మహేష్ విట్ట కానీ, మిత్ర కానీ, అజయ్ కానీ. సో అందువల్ల ఓటింగ్ గ్రాఫ్ అయితే పెరగట్లా. ఇక వీళ్ళని దాటుకుంటూ వచ్చినాక లాస్ట్లో చూసుకుంటే యాంకర్ శివ ఉన్నాడు. ఇతనికైతే 15 to 16% ఓటింగ్ అయితే ఈ ఫ్రైడే ఎండింగ్కి అయితే ఓటింగ్ పోల్స్ అన్ని క్లోజ్ అయ్యే సమయానికి ఇట్లా కనిపించింది. మరి శివ స్టార్టింగ్లో బాగా ఆడేవాడు, ఇప్పుడు ఆడుతున్నాడు, కానీ అప్పుడు ఎందుకు పెరిగింది, ఆ పెరిగిన ఓటింగ్ అట్లా స్థిరంగా ఎందుకు ఉండిపోయింది, ఎందుకు పెరగట్లేదు, రావాల్సిన మైలేజ్ ఎందుకు రావట్లేదు అంటే శివ ఫన్ వేలో వెళ్ళిపోతున్నాడు, కంప్లీట్గా ఎంటర్టైనర్గా వెళ్ళిపోతున్నాడు. బిగ్ బాస్ చరిత్రలో కంప్లీట్గా ఎంటర్టైనర్గా వెండేవాళ్ళు టాప్ 5లో ఉంటారేమో కానీ టైటిల్ వినర్ అయితే కాలేరు. ఇట్లా ఉంటే అందరు బంధువయ్యే టైటిల్ అయితే వస్తుంది, అందరితో మంచిగా నాగ్గా అలా వెళ్ళిపోతారు. ఇవాళ నిన్నటి ఎపిసోడ్లో కూడా చూసుకుంటే అంత అయిపోయింది శ్రవంతితో, నీ ఓటు పడకపోవడం వల్ల, నువ్వు నాకు పోటు పడవడం వల్ల నేను కెప్టెన్ కాలేకపోయాను అన్నాడు. ఆ మాటతో పాటు ఇంకొక మాట కూడా అడుగుంటే బాగుండు, ఫ్రెండ్లీగా అడిగేటప్పుడే, శ్రవంతి నేను 5 సార్లు కెప్టెన్సీ కంటెండర్గా వచ్చావు కదా, నువ్వెన్నిసార్లు వచ్చావు అని సరదాగా మొదలుపెట్టి సీరియస్గా సరే తన కష్టాన్ని హైలైట్ చేసుకోవాలి. అక్కడ శ్రవంతితో ఆ పంచాయతీ పెట్టుకోవాలి అవసరమైతే, నేను 5 సార్లు అయ్యాను, నువ్వు ఎన్నిసార్లు అయ్యావు, నేను కష్టపడకుండా వచ్చాను, ఇట్లా వాయిస్ రేజ్ చేయాలి, సీరియస్నెస్ కనిపించాలి.
తన కష్టాన్ని ఆయనే గుర్తించి హైలైట్ చేసుకోకపోతే ప్రజెంట్ చేసుకోకపోతే ఎవరు తోటి కంటెస్టెంట్స్ గుర్తిస్తారా? హౌస్ ఆడియన్స్ గుర్తించడానికి కూడా ఆయన ఫస్ట్ చెబితే నిజమే కదా అని ఒక పాపం కదా అని ఒక సానుభూతి క్రియేట్ అయింది, అది వస్తుంది, అది ఒకటి చేయట్లే. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఎంటర్టైనర్ అంటే గత సీజన్ 4లో అవినాష్ కంటే ఎంటర్టైనర్, ఓవరాల్గా ఇప్పుడు వచ్చిన 5 సీజన్లు ప్లస్ ఈ సీజన్లో కలుపుకుంటే ఇంతవరకు వచ్చిన వాళ్ళలో కంటెస్టెంట్స్కి వచ్చిన వాళ్ళు అవినాష్ ది బెస్ట్ ఎంటర్టైనర్, తిరిగే లేదు. కానీ ఏమయ్యాడు, ఆయన కూడా టాప్ 5 ముందు అవుట్ అయిపోయాడు కదా. సో అది ఇంకోటి అనొచ్చు, మరి ఎంటర్టైనర్ అంటే గేమ్ కాదా? ఈ విషయం నేను చాలాసార్లు చెప్పా, ఇది రియాలిటీ షో, ఇది కామెడీ షో, ఇంకొక పటాసో సంథింగ్ సంథింగ్ షోస్ ఉంటాయి కదా, ఈ జోకులు వేసుకునేది నవ్వించేది, అలాంటి షోల్లో ది బెస్ట్ వస్తారు, టాప్ ప్లేస్లో వస్తారు, డౌటేలే. ఎంటర్టైనర్స్ అందరూ ఆ కేటగిరీ నుంచి వచ్చేవాళ్ళు, అలాంటి క్వాలిటీస్ ఉండేవాళ్ళు, అట్లాంటి కంటెంట్తో ఉండేవాళ్ళు, అది ఆటోమేటిక్గా ఫ్లోలో వస్తుంది, ఫన్ జనరేట్ చేయగలరు వాళ్ళు, వాళ్ళు అట్లా అందులో సూపర్ సక్సెస్ అవుతారు, నో డౌట్. బట్ ఇక్కడ రియాలిటీ షోలో ఇక్కడ ఏంటంటే వీళ్ళ బిహేవియర్, క్యారెక్టర్, ఈ టాస్క్లు ఆడేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ కానీ, ఆ స్టాండ్ తీసుకునేది కానీ, వాళ్ళ వాయిస్ రేజ్ చేసేది కానీ, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేది కానీ, డి అంటే డి అనేది కానీ, అవతల కంటెస్టెంట్ ఎంత బలంగా ఉన్నా సరే భయపడకుండా మాట్లాడే విధానం కానీ, బయట నీకు ఎంతైనా ఉండొచ్చు, విజయ్ సన్నీ లాస్ట్ టైం అన్నట్టుగా బయట నీకు ఎంతైనా ఉండొచ్చు, ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరికి ఒక ఫేమ్ వస్తుందని చెప్పి చూసారు. అట్లా ఆయనకి తెలుసు, తెలిసి కూడా డీ కొట్టాడు, బట్ గట్టిగా డీ కొట్టాడు. 40 లక్షల ఫాలోవర్స్తో వచ్చారని మిగతా హౌస్ మేట్స్ నామినేట్ చేయడానికి కూడా భయపడి ఎప్పుడో 6వ వారమో 8వ వారమో అది సీక్రెట్ నామినేషన్ అనేటప్పుడు 8 మంది కోట్లు పొడిచారు తప్ప, ఇంకా బిగ్ బాస్ చూపించట్లే అనుకున్నా, లేక సీక్రెట్ నామినేషన్లో తప్ప డైరెక్ట్ డీ కొట్ల. కానీ విజయ్ సన్నీ 2వ రోజు ఫస్ట్ వీక్ నామినేషన్లో డీ కొట్టాడు. అట్లా ఆ డేర్ అనేది ఉండాలి, అది కూడా ఉండట్లా, అట్లా డేర్ చేయడం అనేది కూడా. కానీ స్టార్టింగ్లో అనిల్తో గొడవలు అయ్యాయి, ఇష్యూస్ వచ్చేటప్పుడు రేజ్ అయ్యేటప్పుడు వచ్చేదాంతో వాయిస్ రేజ్ చేస్తున్నాడే, అతని గురించి తెలిసి అతనికి ఫేమ్ ఉందని ఫాలోయింగ్ ఉందని తెలిసి సేఫ్గా ఆడకుండా డి అంటే డి అంటున్నాడు, బిందితో పాటు పాయింట్అవుట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వాయిస్ రేజ్ చేస్తున్నాడు, లేక మైలేజ్ వచ్చింది. అట్టగే అఖిల్ కూడా ఈయన్నే కార్నర్ చేయడం, ఈయనతో 1-to-1 అవడం, ఫేస్ టు ఫేస్ అవడంతో ఇతని గ్రాఫ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వచ్చింది. కానీ తర్వాత ఏమైంది, హమీద్ అఖిల్ గొడవ ఏం చూశారు, టచ్ చేసావు నువ్వు అంటే నువ్వు లేదు నేను అనుకోకుండా జరిగింది, అవిషు చిన్న ఇష్యూ అయింది కదా. ఆ గొడవప్పుడు అఖిల్ లోలో ఉండేటప్పుడు శివ వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి రానిచ్చాడు అఖిల్, అంటే శివ కూడా అలాంటి అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అఖిల్తో వైరం ఎందుకు, మిత్రత్వంతో ఫ్రెండ్లీగా వెళ్ళితే బెటర్ అని మాదిరిగా. ఆర్జే చైతన్య వెళ్ళిపోయిన తర్వాత కొంతవరకు తగ్గిపోయాడు, ఆ తర్వాత కూడా తగ్గిపోతూ వస్తున్నాడు, అంటే ఆయనతో యాంటీ అక్కర్ల, ఫ్రెండ్లీకి మూవ్ అయితే చాలని మాదిరిగా. సో హమీద వర్సెస్ అఖిల్ గొడవ అయిన తర్వాత ఆయన లోలో ఉండేటప్పుడే అఖిల్ కూడా ఈయన దగ్గరికి రానిచ్చాడు, ఈయన కూడా అలాంటి అవకాశం కోసం చూస్తాడు. కానీ ఆరోజు కూడా బిందు మాధవ్ అడిగింది, అఖిల్తో మాట్లాడినట్టున్నా చాలాసేపు అంటే అవును మాట్లాడే ఫ్రెండ్లీగా ఉన్నా ఎట్లా అనిపిస్తుంది. సో అట్లా కాకుండా నీ దారి నీది, నా దారి నాది, నా ఆట నాది నేను ఇండివిజువల్గా ఆడతా, ఒక ఫైటర్గా ఆడతా, ఎట్లా ఉండుంటే అగ్రెసివ్ మోడ్లో కాస్త వెళ్ళుంటే బాగుండేది, మైలేజ్ ఇంకా పెరిగి ఉండేది. కానీ అందరితో మనకెందుకులే పనిచేతన లెక్క, తనకి కెప్టెన్సీ కంటెండర్గా ఇవ్వకపోయినా వాయిస్ రేజ్ చేయట్లా, అంటే ఇవ్వకపోయినా సపోర్ట్ చేయకపోయినా చెప్పట్లా, ఎందుకు ఏంటి నాలో లోపం ఏంటి, నేను ఎక్కడ ప్రయత్నం చేయాలి, ఇప్పుడు పనులు చేయలేదంటే సరే ఓకే మరి ఆయన కూడా ఎగ్రీ అవ్వచ్చు, అందరూ కూడా చెప్పే పనే. బట్ ఇలాంటి విషయాల్లో ఆయన కష్టాన్ని అయితే తీసుకుపడేయలేం కదా, లాస్ట్ టైం మరి చేశాడు కదా, 5 గురు కలిపి అటువైపు లాగుతుంటే ఈయన ఒక్కడే ఇటువైపు లాగాడు కదా. అంతకుముందు కూడా అనిల్ వర్సెస్ ఈయన ఆడేటప్పుడు కూడా తేజస్వి సంచాలకు ఉండేటప్పుడు అప్పుడు కూడా ఈయనకు అన్యాయం జరిగింది కదా, ఆయన ఫస్ట్ అవుట్ అయ్యేటప్పుడు అయిపోయినప్పుడు తీసేస్తుంటే బాగుంటే, బట్ చాలాసేపు ఆడించి అక్కడ కూడా ఇది జరిగింది కదా. అట్లాగే ప్రతి సందర్భంలో ఇట్లా జరిగేటప్పుడు కష్టాన్ని గుర్తించాలి, ఆయన హైలైట్ చేసుకోవాలి, వాయిస్ రేజ్ చేయాలి, స్ట్రైట్ ఫర్వర్డ్ ఆడాలి, కొంత ఆటలో గంభీరం కనిపించాలి, సీరియస్నెస్ ఆడితే బాగుండేది. బట్ అదైతే మైనస్ అవుతుంది, అందువల్ల ఓటు బ్యాంక్ అయితే పెరగట్లా, మళ్ళీ ఆ ఫైరు టగ్ ఆఫ్ ఆర్ అనేది వచ్చుంటే బాగుంటుంది. సో మరి వస్తాడా అంటే ఇలా సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోతాడేమో అనిపిస్తుంది, కానీ టాప్ 5లో గ్యారంటీ, అందులో డౌటే లే. ఇక నెక్స్ట్ బిందు మాధవి అప్పట్లాగే 43% వరకు ఓటింగ్తో టాప్ ప్లేస్లో ఫస్ట్ పొజిషన్లో దూసుకుపోతుంది, నో డౌట్. సో ఇది మరి ఈ వారం ఓటింగ్కి సంబంధించి మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓటు వేశారు అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి.